కోవిడ్ వైద్య సేవలపై నివారణపై ఇతర రాష్ట్ర ప్రాంతాల వారి తరలింపుపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలని కోవిడ్ పరిశీలకులు ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జిల్లాలో కోవిడ్ నియంత్రణలో అధికారులు కష్టపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్-19 జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం స్థానిక ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో 3వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సమీక్షిస్తూ రానున్న రోజుల్లో కోవిడ్ నియంత్రణపై మరింత దృష్టి పెట్టాలని, ఇతర ప్రాంతాల రాష్ట్రాల వారిని తరలింపుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే చాలా రోజులుగా ఉన్నారని, వారి స్వస్థలాలకు వెళ్లాలనే ఆతృత ఎవరికైనా ఉంటుందని, వారి వారి నుండి రాష్ట్రం నుండి అనుమతి రాకున్నా మీరే నిర్ణయం తీసుకుని ఖర్చు అయినా భరించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించి డీజీపీ గౌతమ్ సవాంగ్తో సమావేశం నుండి ఫోన్లో సంప్రదించి తరలింపుపై వేగవంతం చేయాలని కోరారు. ఈ సమీక్షలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, నగరపాలక కమిషనర్ గిరీష, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీతేజ్, ఆర్డీఓ కనక నరసారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ మీటింగ్ ఈ మీటింగ్ అప్డేషన్ ఏమంటే సార్, లాస్ట్ మీటింగ్ లో వెంగమ్మ మేడం అడిగిన తర్వాత ఒక క్లియం ఒకటి క్లియాజన్ అనేది ఒక మిషన్ అడిగారు సార్. అది ప్రొక్యూర్ చేయడం జరిగింది, అది ఫంక్షనాలిటీ కూడా రావడం జరిగింది సార్. తర్వాత మనకు రుయాలో కూడా పిసిఆర్ ల్యాబ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సార్. అక్కడ కూడా రోజు 50 నుంచి 400 వరకు టెస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో మనకు వేరే డిస్ట్రిక్ట్స్ లో ఆ రోజు ప్లేసెస్ మీదనే చేస్తున్నారు సార్. లాస్ట్ మీటింగ్ టైంకి దాదాపు శాంపుల్ పండించి ఒక 1 డే ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ పట్టేది సార్ శాంపుల్ రావడానికి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు సార్, మనకు నెక్స్ట్ రోజుకి మనకు శాంపుల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి సార్. ఆ స్టేటస్ కి మనం మూవ్ అవ్వడం జరిగింది సార్. ఫీవర్ సర్వే మనకు 2300 ఉంటాయి సార్, ఒక 600 మినహాయించి అందరికి ఆర్టీపీసీఆర్, తర్వాత వచ్చేసి మనము ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ చేయడం జరిగింది సార్. దాంట్లో మనకు 6 మంది పాజిటివ్స్ రావడం జరిగింది సార్. అంటే తర్వాత లైన్ కోవిడ్ హాస్పిటల్స్ మనకు 6 హాస్పిటల్ ఉన్నాయి సార్. మనకు రుయా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, చిత్తూరు బర్డ్ హాస్పిటల్, ఈఎస్ఐ, పిఎస్ మెడికల్ కాలేజ్ అండ్ అమరా హాస్పిటల్, 6 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి కాకోకుండా మైల్డ్ కేసెస్ అంటే సింప్టమ్స్ లేకుండా ఉన్నా కూడా, లేదా మైల్డ్ కేసెస్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ అని డిసిగ్నేట్ చేయమని చెప్పారు సార్. దానికి 3 సెంటర్స్ ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసి పద్మావతి నిలయం, ఏదైతే మనం ఇప్పుడు పాస్ట్ అక్కడ పెడతాం సార్, పద్మావతి నిలయంలో ఒకటి పెడతాం సార్. 2వది వచ్చేసి మాధవం అనుకున్నాం సార్. 3వది ఇంకా అన్ని హాస్పిటల్స్ నిండిపోయి, అన్ని కోవిడ్ కేర్ సెంటర్స్ నిండిపోతే ఇంకా విష్ణు నివాసం కానీ శ్రీనివాసం కానీ పోవాలని ప్లాన్ చేయడం జరిగింది సార్. ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనేది ఒక ఎయిదర్ ఫర్ ద ఎంటైర్ 17th వరకు కంప్లీట్ ఇంటెన్స్ లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ చేద్దామా? అదే సార్, గ్రీనీ రెస్ట్ అలో చేస్తున్నాం సార్. మనం అక్కడ శ్రీకాళహస్తిలో ఇప్పుడు మనం ఏది అంటే పర్మిషన్ లేదు సార్. మనకు మన వేరే పెట్రోల్ బంక్స్, మెడికల్ షాప్స్ కానీ, గ్రోసరీస్ కానీ అన్ని క్లోజ్ చేసేసాం సార్. మనం కంటైన్మెంట్ క్లస్టర్ అంటే మనకు ఏ కేసు అంటే మనకు ఇచ్చేస్తారు వాళ్ళు మనకు రూరల్ ఏరియాస్లో ఇప్పటికే మనకు పాసిబిలిటీ ఉంది. కన్స్ట్రక్షన్ అంతా పర్మిటెడ్ మనకు, రెడ్ జోన్ లో కూడా చాలా మంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే ఇంట్రెస్ట్ ఇది వెహికల్ ట్రైన్స్ బస్సెస్ నాట్ పర్మిటెడ్ సార్. మన జిల్లా పరిధిలో ఉండదు, స్టేట్ పరిధిలో ఉండదు కాబట్టి నైబర్హుడ్ షాప్స్ అన్ని ఓపెన్, రూరల్ ఏరియా అన్ని షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు సార్. అర్బన్ ఏరియాలో మాత్రం ఈ నైబర్హుడ్ షాప్స్ అన్ని అది దానికి పర్మిషన్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే అన్ని 33% ఎఫిషియన్సీతో ఫంక్షన్ చేసుకోవచ్చు అని చెప్పారు సార్. నెక్స్ట్ మేజర్ సార్, ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ మనకు ఉన్నారు సార్, మనకు 2300 దాకా మనకు మైగ్రెంట్ లేబర్ వేరే వేరే రాష్ట్రాల వారు ఉన్నారు సార్. గుజరాత్ వాళ్ళని పంపించడం జరిగింది సార్, కంప్లీట్ గా రాష్ట్ర మన జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు పంపించడం జరిగింది సార్. మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇంటికి ఇంటిమేట్ చేస్తామని చెప్పారు సార్. బస్ ట్రైన్స్ అవన్నీ ప్లాన్ చేస్తున్నారని చెప్పారు సార్.
ఇంటర్స్టేట్ మూమెంట్ గురించి ఇంటర్స్టేట్ మూమెంట్ చేసి చూసుకుంటాం పంపించాం సార్ మనం కూడా బోత్ వేస్ వి హావ్ టు పే ఎందుకంటే ఇది మనం ఒక ఇల్యూజన్ లో ఉన్నప్పుడు అండ్ ఈ మెసేజ్ అదర్ పేపర్ కాకుండా బిల్డింగ్ క్లబ్స్ కూడా ఉన్నారు సార్ వారు మంది ఉన్నారు సార్ తిరుపతి ఎంతో పేపర్లు వాళ్ళు కూడా ఇవాళ ఈవినింగ్ స్టేట్ వాళ్ళకి పంపించారు సార్ అది కూడా అరేంజ్ చేసేయండి అది అరేంజ్ చేస్తున్నాం సార్ అది కూడా ఎస్ఎల్జేపీ ఇచ్చేయండి పాస్ ఇచ్చేసి పంపించేయండి అది మనకు గవర్నమెంట్ చిన్నపిల్లలు స్టాండర్డ్ మైగ్రెంట్ లేబర్లు తర్వాత టూరిస్ట్ వాళ్ళ బండి పెట్టుకొని మేమే వెళ్ళిపోతాం మాకు పర్మిషన్ ఇవ్వండి అనేది 9 బేస్ అండి ఈచ్ బే 6 పర్సన్స్ దట్ మీన్స్ 20 కోచెస్ అట్ ద 54 బస్ అలర్ట్ అండ్ 4 జనరల్ కోచెస్ దాంట్లో ఓన్లీ 36 మెంబర్స్ బికాస్ జనరల్ కోచెస్ లో సపరేషన్స్ క్లియర్గా ఉంది అక్కడ కంపెనీ అథారిటీస్ పర్మిషన్ ఇస్తే అక్కడక్కడ డీజిల్ టాపప్ వీళ్ళు మీ ఇష్యూ వీటికి అరేంజ్మెంట్ చేసుకుంటే ఓకే రిపోర్ట్స్ కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి స్ట్రోక్ వచ్చి ఫీవర్ కానీ ఆయాసం కానీ ఎట్లయితేనా ఉంటే సబ్స్క్రిప్ట్స్ కింద అడ్మిట్ చేశాను సార్ అలాంటి వాళ్ళని ఆల్మోస్ట్ 104 ట్రీట్ చేశాను వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది మేము సో ఈరోజు 11 మెంబర్స్ డిశ్చార్జ్ అవుతారు సార్ రేపు ఇంకొక 2 మెంబర్స్ డిశ్చార్జ్ అవుతారు సార్ ఒక మెంబర్ అని వాళ్ళతో పాటు పంపించారు అట్లా పంపిస్తున్నారు సార్ రోజు మూడు యాక్చువల్గా అయితే నిన్న అయితే 22-23 ఉన్నారు సార్ నిన్న చాలా మంది షిఫ్ట్ చేశారు మొత్తం 34 ఇంకా వీళ్ళలో 1-2 అట్లా డిశ్చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ప్లాస్మా థెరపీ కూడా అప్లై చేశాం సార్ పర్మిషన్ అంతా సన్నీ గవర్నమెంట్ ఐసీఎంఆర్ కూడా అప్లై చేశాం త్రూ స్టేట్ గవర్నమెంట్ ప్లాస్మా అది దానికి పర్మిషన్ ఉండాలి బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ ఇంకా ప్లాస్మా కలిసెస్ ఉంటేనే ఇస్తారు అది ఉంది మా బ్లడ్ టెస్ట్ అనేది చేసేసి బీపీ చెక్ చేసేసి వాళ్ళకి పంపించేస్తారు సార్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే ఫోన్ చేయమని కూడా చెప్పారు సార్ అలా చేయడం జరిగింది మనకు డిఫరెంట్ మార్కెట్ యార్డ్స్ 8 మార్కెట్ యార్డ్స్ నుంచి బయటకు వెళ్తుంది సార్